మీరు ఒక ట్వీట్ చేశారు, మీరు నిన్ను కోరి ట్రైలర్ చూసిన తర్వాత దట్ ఐ వాంట్ టు వాచ్ ఇట్ ఫస్ట్ డే ఫస్ట్ షో అని. అందుకనే మీరు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించేసి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ని మీ చేతే లాంచ్ చేయించేశాం. సో చూస్తారు కదా, థ్యాంక్ యూ వెరీ మచ్, డెఫినెట్లీ అది ఫిక్స్డ్, అది ఫిక్స్డ్ ప్రోగ్రామ్. ఏదో టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి తీసుకెళ్ళిపోయారు, మరి దారుణం అసలు టికెట్ ఇస్తామన్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ దానయ్య గారు, దాని హూఎవర్ థాట్ ఆఫ్ ఇట్, ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ నాకు ఇచ్చినందుకు, నాకు ఇచ్చినట్టుగా నేను లాంచ్ చేశాను కదా, టికెట్ నాదే కదా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిన్ను కోరి ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ఒకసారి చూశాను, మళ్ళీ ఇమీడియట్గా రెండోసారి చూడాలనిపించింది, మళ్ళీ మూడోసారి చూడాలనిపించింది. వరుసగా మూడు నాలుగు సార్లు చూసిన తర్వాత లాజికల్ బ్రెయిన్ ఏంటి ఎందుకు ఇన్నిసార్లు చూడాలనిపిస్తుంది అని చెప్పి అంచనా వేయడం మొదలుపెట్టింది. ఫస్ట్ ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, చాలా రిచ్గా ఉంది ట్రైలర్. ఓకే, మా దానయ్య గారు బాగా ఖర్చు పెట్టి తీశారు అనుకున్నాను, బట్ ఇంకా ఏదో ఉండుంటుంది అని చెప్పి ఇంకా ఎతకడం మొదలుపెట్టారు. అందులో అసలు ఎందుకని ఎన్నిసార్లు చూడాలనిపిస్తుంది, చూసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ షో ఎందుకు చూడాలనిపిస్తుంది అని, అంటే సినిమా రిలీజ్ అయిపోయింది కదా ఖాళీగా ఉండి అనలైజింగ్ మొదలుపెట్టా. నాకు అనిపించింది ఏంటంటే ట్రైలర్ అందులో అన్నిసార్లు ట్రైలర్ చూసిన వెంటనే సినిమా చూడాలనిపించడానికి మెయిన్ రీజన్ నాని తాలూకు కాన్ఫిడెన్స్ అనిపించింది నా అనాలిసిస్. అంటే అందులో ఏదన్నా జోక్ వేస్తే ఇది మీరు నవ్వుతారు అని నాకు తెలుసు అన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది, తన కంటి తడి పెట్టుకుంటే నాతో పాటు మీరు కూడా బాధపడతారన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. సూపర్ కాన్ఫిడెంట్గా కనిపించాడు నాని. ఆఫ్ కోర్స్ వీ నో దట్ ఈస్ తను చాలా మంచి యాక్టర్ అని మనందరికీ తెలుసు, బట్ తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా లెవెల్స్కి ఎదిగినాయి. అది నాకు చాలా ఆనందంగా అనిపించింది, నాని అంత కాన్ఫిడెంట్గా ఉండటం, అంత కాన్ఫిడెంట్గా యాక్ట్ చేయడం చాలా నచ్చింది. అండ్ ఐ థింక్ నివేదిత ఇప్పుడే నానితో చెప్తున్నాను, తనకి పోటీగా నటించగలిగే అమ్మాయి, నాని అంత మంచి యాక్టర్ అయితే తనకి పోటీగా నటించగలిగే ఒక హీరోయిన్ దొరికింది. అండ్ ఆది ఈజ్ లుకింగ్ ఫెంటాస్టిక్, చాలా బాగున్నాడు. యాక్చువల్గా ట్రైలర్లో చూస్తే కొత్తగా ఏమనిపించట్లేదు, కానీ సినిమా మాత్రం చూడాలనిపిస్తుంది. ఐ థింక్ దట్ ఈస్ వాట్ దే ఇంటెంటెడ్ టు డూ. అండ్ డైరెక్టర్ చాలా బాగా కట్ చేశారు ట్రైలర్స్ అండ్ ఆల్ ద సాంగ్స్. చూసిన సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి, గోపి సుందర్ గారు ఫెంటాస్టిక్ మ్యూజిక్ ట్రైలర్లో చూసినప్పుడే ఫుట్ ట్యాపింగ్ నెంబర్, ఆడియోలో వింటే ఇంకా ఫుట్ ట్యాపింగ్ నెంబర్ చాలా బాగున్నాయి. అండ్ సోల్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు, సినిమా డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుద్ది. మా దానయ్య గారికి ఆల్రెడీ చాలా డబ్బులు మిగిలిపోయాయి అనుకుంటున్నాను, సో కొనుక్కున్న వాళ్ళకి కూడా బయర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబ్యూటర్స్కి అందరికి కూడా చాలా డబ్బులు మిగలాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.